నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వినతులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా అధికారులను ఆదేశించారు. మన్యం జిల్లా పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, సమస్యలు త్వరితగతిన పరిష్కరించే నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగారావు, కళావతి, పుష్ప శ్రీవాణి, జాయింట్ కలెక్టర్ ఆనంద్, సీతంపేట ఐటీడీఏ పీఓ నవ్య, ఎమ్మెల్సీ విక్రాంత్, డిఆర్ఓ వెంకట్రావు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సీతారాంపురం గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో వృద్ధులకు మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు పండ్లు పంపిణీ చేసి శాలువాతో సత్కరించారు. తెలంగాణ సర్కారు వృద్ధులకు 2,000 రూపాయల పెన్షన్ అందిస్తుందన్నారు. అన్ని జర్నల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనదని, దాన్ని వృధా చేయకుండా 10 మందికి సహాయపడి కన్న తల్లిదండ్రులకు పుట్టిన నెలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. వీళ్ళు ముసలు మంచిగా బతికినోళ్ళే వాళ్ళు. ఈడ మన కర్ణం ఉందంటే అనాథాశ్రమం ఆ కొడుకులు రిజెక్ట్ చేయటము, బిడ్డలు సరైన రూపంగా ఆదుకోకపోవడం, ఆ కుటుంబ తగాదాల వల్ల పిల్లలను సరిగ్గా చూడకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ అనాథాశ్రమంకి వచ్చింది. వాళ్ళ పిల్లల దగ్గర ఉంటే ఎంత తృప్తి ఉంది. వాళ్ళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఆలోచన చెప్పాడు. నేను కర్ణాటక పోయాను, మహారాష్ట్ర పోయి చూశాను, ఎప్పుడు చెప్తా ఉంటాను, 7-500 పెన్షన్ ఇస్తలేదు, 500 ఇస్తాను. ఆ పెన్షన్ కూడా నేను చూశాను, సైకిల్ మోటార్ ఆ ఇంటి ముందట ఉంటే పెన్షన్ ఇయర్, ఇల్లు ఉంటే పెన్షన్ ఇయర్, ఎక్కడ భూమి ఉంటే పెన్షన్ ఇయర్. మనం అట్లా ఇస్తాం, అందరికి ఇస్తున్నాం, ఒక నౌక చేసేటోళ్ళు తప్ప. ఆర్మీ సైనికులుగా పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగులను, వారి కుటుంబాలను స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఘనంగా సన్మానించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కె శశాంక్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, జిల్లా జడ్పీ చైర్మన్ బిందు వారిని ఘనంగా సన్మానించారు. జిల్లాలోని 16 మండలాల్లో ఎంతోమంది ఆర్మీ జవాన్లు ఉన్నప్పటికీ ఒక్క బయ్యారం మండలంలో 52 మంది దాకా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు ఉండడం అత్యధికమని అన్నారు. మీ తర్వాత లక్ష్మీనరసింహాపురం ఉత్తరపాలెం రెండు వారాలుగా మనము తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఆ షెడ్యూల్కి మించి అదనంగా మా బయ్యారం మండలంలో చాలా సైనిక కుటుంబాలు ఉన్నాయి. 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశాన్ని ఇన్ని రోజులుగా కాపాడుతున్న మా
సైనిక కుటుంబాలను గౌరవించుకోవడము సముచితము అని భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన ప్యాక్స్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా ఈ దేశానికి రైతు ఎంత ముఖ్యమో అవసరమో జవాన్ కూడా అంతే ముఖ్యమో అంతే అవసరమో అంతే గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మీరు మీ స్థాయిలో కుటుంబ పరంగా వ్యక్తిగత స్థాయిలో త్యాగాలు చేశారు కాబట్టి ఈరోజు మన దేశం ఇతర దేశాల నుంచి కాపాడబడుతోంది ఖచ్చితంగా దేశాల నుంచి కాపాడబడుతోంది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా నేను మీకు హామీ ఇవ్వగలిగింది సర్వింగ్ ఆఫీసర్స్ సంబంధించిన ల్యాండ్ డిస్ప్యూట్స్ లో ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని రండి మెయిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆధారపడేది కూడా ఆ రెండు మూడు అంశాల మీద కాబట్టి సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఖచ్చితంగా ఈ సైనిక కుటుంబాలకి ఎల్లప్పుడూ కూడా సర్పంచ్ జలగం లక్ష్మిని సస్పెండ్ చేయాలంటూ చిన్నవంగర గ్రామస్తులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామంలో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అర్హులైన దళితులకు ఇవ్వకుండా కక్షగట్టి ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన వారికే సర్పంచ్ లక్ష్మి కొమ్ము కాస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేసి సర్పంచ్ని తొలగించాలని తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ ధర్నా చేస్తున్న దళితులకు బీఎస్పీ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. కుమారుడి దౌర్జన్యం, చిన్న వంగర సర్పంచ్ కుమారుడి దౌర్జన్యం, చిన్న వంగర సర్పంచ్ కుమారుడి దౌర్జన్యం, సర్పంచ్ చిన్న వంగర సర్పంచ్ కుమారుడి దౌర్జన్యం. అర్హులైన వారికి అందరికి డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్. పెట్టిన తర్వాత దీంట్లో ఆరో నెంబర్ సార్, నాది ఆరో నెంబర్, 24 మార్కులు నాకు వచ్చినాయి. టాప్ స్కోరర్ వచ్చేసి 28 మార్కులు, నాకు వచ్చిన మార్కులు 24 మార్కులు. నా పేరుని అక్రమంగా అయితే ఇది సార్, ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు, అక్రమంగా పేరు తొలగించి 12/31/12 2020 మళ్ళీ ఇంకో గ్రామసభ, ఫేక్ గ్రామసభ నిర్వహించి అనవసరంగా మా పేరు తొలగించింది సార్. తొలగించిన తర్వాత మేము గౌరవ కలెక్టర్ గారికి కూడా, తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారండి. రీసెంట్గా ఏమైందంటే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని ఆ సొంత పొలంలో వాడుకుంటున్నాడు. వాడుకుంటుండగా మేము చూసామండి, చూసి దాన్ని డైరెక్ట్గా ఎంపీడీఓ గారికి పట్టించడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా ఎంపీడీఓ పట్టించాను, ఆయన కక్షపూరితంగా వ్యవహరించి వాడుకుంటుండగా మేము చూసామండి, చూసి దాన్ని డైరెక్ట్గా ఎంపీడీఓ గారికి పట్టించడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా ఎంపీడీఓ పట్టించాను, ఆయన కక్షపూరితంగా వ్యవహరించి ఇంట్లో ఉన్న నా సామాగ్రిని మొత్తం బయటపడేసి, నిర్దాక్షిణ్యంగా బయటపడేసి నా అది చిన్న గుడిసె అండి, నా చిన్న పాపల మీద దాడి చేయడం జరిగిందండి. చిన్న పాప రోడ్డు మీద సామాన్లు మొత్తం బయటేసి చిన్న పాప ఆడపిల్లల మీద దాడి చేయడం జరిగిందండి. ఈ అన్యాయాన్ని ఇది ఈ గ్రామసభ నిర్వహించినట్టు గ్రామసభ మీ కాపీలు మేము కొన్ని సేకరించడం జరిగిందండి. గ్రామసభ జరిగిన డేటు వేరు, ఇక్కడ వీళ్ళు చూపించిన డేట్లు వేరండి. పిల్ల చిన్నపిల్లలను చూడకుండా నిర్దాక్షిణ్యంగా దాడి చేశారండి. చిన్నపిల్లని చిన్నపిల్లని చూడకుండా చిన్న పాపని దాడి చేయడం, ఆడోళ్ళ మీద దాడి చేయడం, రక్కి రోడ్డు మీద పడేసి ఆడోళ్ళ మీద పైశాచిక దాడి, సర్పంచ్ని వెంటనే. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలం నర్సాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న వారికి నిధులు విడుదల కావడం లేదని పలు అవస్థలు పడుతున్నారు. వంట మనుషులకు జీతాలు అందక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 2021 నుండి ఇప్పటి వరకు అందని జీతాలు, నిత్యావసర సరుకులకు బిల్లులు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేక, మధ్యాహ్న భోజనం పెట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని వీరు కోరుతున్నారు. మధ్యాహ్నం పిల్లలకు భోజనం ఏర్పాటు చేస్తున్నాం సార్. సంవత్సరం నుంచి గత సంవత్సరం 2021 ఆగస్టు నుంచి ఇప్పుడు దాకా మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు కానీ మాకు జీతాలు కానీ ఇప్పుడు దాకా మాకు అందలేదు. మేము అప్పులు చేసుకొని మధ్యాహ్న భోజనం పథకాన్ని మేము పిల్లలకు కడుపు నిండా పెడుతున్నాము.
మాకు తక్షణమే గవర్నమెంట్ నుంచి రావాల్సిన మాకు మా బిల్లులు కానీ జీతాలు కానీ ఖచ్చితంగా వేయాలని మా మీడియా ద్వారా మనం అడుగుతున్నాము. ఈ సంవత్సరమే అంతకుముందు 2018 చేస్తున్నా, 2018 నుంచి ఇది 2023. అవును సార్. అంటే 2018 నుంచి 2019 వరకు వచ్చిందా మీకు జీతం? 2018-19 వచ్చింది మొత్తం మనకు రాదు సార్. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు 2021 నుంచి మాకైతే డబ్బులు రాలేదు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన గత సంవత్సరం నుంచి సార్ ఉండే పరిస్థితుల్లో మేము తెచ్చుకొని ఎక్కడన్నా అప్పు తెచ్చుకొని మేము పిల్లలకు భోజనాలు పెడుతున్నాము అంటున్నాడు. మరి దీనికి తెలంగాణ సమస్య ఆనందంగా ఉంటేనే కదా పిల్లలకు ఆనందంగా చేయగలుగుతామన్నట్టు ఉన్నారు. లేకపోతే మేము మానుకునే పరిస్థితి కూడా వస్తుందేమో మేడం, తర్వాత మేము అప్పులు చేసుకొని చేసుకోలేము కదా అన్నట్టు వాళ్ళు అంటున్నారు. కొంత అమౌంట్ పడుతుంది, కొంత అమౌంట్ డిలే అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. వాళ్లకు గవర్నమెంట్ కూడా వాళ్ళకు తగ్గట్టుగా కొంచెము సమయానుకాలంగా ఎప్పటికప్పుడు బిల్లులు పడేటట్లుగా చేస్తే కనుక ఇంకా సరైనటువంటి భోజనం అనేటువంటిది ఇంకా బాగా చేయగలుగుతారు అనేటువంటిది మా తమ జాతి ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. కడప జిల్లా బద్వేలకు వచ్చిన ఆయనకు దళిత ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఘనంగా స్వాగతం పలికాయి. అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్జీఓ హోంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తమ జాతికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాగదాసరి చెన్నరాయుడు అధ్యక్షతన ఈ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మెంబర్ సుదర్శన్, జెడ్పీటీసీ మెంబర్ ముత్యాల ప్రసాద్, మానవహక్కుల సంఘం జాతీయ కార్యదర్శి ప్రసాదరావు, విశ్రాంతి ఏఎస్ఐ గంగన్న, ఓఎస్వి ప్రసాద్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మెడిమల యశ్రోమం, రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు విజయ్ శేఖర్, పి శిఖామణి, డాక్టర్ మునయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అక్కడ నన్ను అడిగేవాళ్ళు లేరు. కానీ నాకు ఇచ్చిన పదవి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విక్టర్ ప్రసాద్ అయితే ఈ జాతీయ రక్షణ కల్పించాలి కొంతైనా ఎవరికి నమ్మడు ఎవరికి భయపడ్డాలి. ఆయన నన్ను ఏది కోరి ఎంతమంది ఆయన వ్యక్తంగా సరే జగన్ విక్టర్ ప్రసాద్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు పాల్గొంది. చాలా మంది అంటారు ఈయన పార్టీ పదవి మాకు కూడా ఎక్కలేదని. మళ్ళీ చెప్తున్నా, నా జాతీయ ఎవరైనా వస్తే వాడు ఏ పార్టీ వాడైనా క్షమించే పరిస్థితి. అందులో నా కులం చూస్తున్నా నేను, నా కోసం బాధపడుతున్నాను. నా కులం అంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 50% ఇప్పుడు చాలా మంది చూశారు. మన సమస్యలు ఎందుకు పరిస్థితున్నాం అంటే ఒక వ్యక్తి సమస్యని వ్యక్తి సమస్యగానే చూస్తున్నాం. అనేక కులాల్లో అయితే ఇదివరకు మన కులాలు ఉండేది, ఒక వాళ్ళపల్లెలో మాదిరి కులంలో చిన్న ఒక నిర్ణయం చేస్తే గూడు గూడు వెళ్ళి మాదిరి గూడు పక్కన వెళ్ళి కూర్చునేది, మాలపల్లి కూర్చుని మాలపల్లి కూర్చుని వందల సంఖ్యలు వేల సంఖ్యల ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని అధికారులు భయపెట్టేవాడు. ఇప్పుడు అది పోయి మళ్ళా మారణం మాదిరి కొట్టుకున్నాం అది పోయి ప్రకాశం జిల్లా కొండపి కృష్ణాష్టమి సందర్భంగా ప్రసాదంజన్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉట్టి కొట్టడం, కృష్ణుని వేషధారణలో చిన్నారులు అందరినీ అలరించారు. ముఖ్యంగా చిన్నారి అద్దెపల్లి సిరిభవ్య, సిరిచందనాల భరతనాట్యం అందరినీ ఆకర్షించింది. వీరు నాట్యం చేసి భక్తులంతా ముగ్ధులయ్యారు. ప్రకాశం జిల్లా కొండపి కృష్ణాష్టమి సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉట్టి కొట్టడం, కృష్ణుని వేషధారణలో చిన్నారులు అందరినీ అలరించారు. ముఖ్యంగా చిన్నారి అద్దెపల్లి సిరిభవ్య, సిరిచందనాల భరతనాట్యం అందరినీ ఆకర్షించింది. వీరి నాట్యం చూసి భక్తులంతా ముగ్ధులయ్యారు. Thank you.
జోగులాంబ గద్వాల జిల్లా మండల కమిటీ ఎర్రవల్లి చౌరస్తాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. జన్మాష్టమి వేడుకలను ఊరేగింపు విశిష్టతలను ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు వివరించారు. అనంతరం కన్నుల పండుగగా స్వామివారి ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి ఎర్రవల్లి చౌరస్తా కమిటీ అధ్యక్షులు బీచుపల్లి డి వెంకటేష్ మునెమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు సకల మానవాళికి సర్వ జీవరాశులకు వర్తించినటువంటి భగవద్గీత జ్ఞానాన్ని తెలియజేయడం జరిగింది. ఆ జ్ఞానం ఇప్పటికీ 5250 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు జన్మ తీసుకొని మనకి ఈ భగవద్గీత జ్ఞానాన్ని తెలియజేశాడు. ఈ భగవద్గీత జ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో అంటే ఈ భగవద్గీతలో త్రైత సిద్ధాంత భగవద్గీత అంటే త్రైత సిద్ధాంతం అంటే మూడు ఆత్మలు భగవద్గీతలో చెప్పినటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పినటువంటి విధానంగా చరుడు అక్షరుడు పురుషోత్తమాన్ని ముగ్గురు పురుషుల గురించి త్రైత సిద్ధాంత రూపకంగా మనకి భగవద్గీతను అందించడం జరిగింది. ఈ మూడు ఆత్మల గురించి జ్ఞానం తెలుసుకుంటే మనకి ఎన్నో జన్మలు ఇప్పటికీ 7 లక్షల జన్మలు ఎత్తినాం. ఆ జన్మల నుంచి వచ్చినటువంటి కర్మ కూడా అంతా కాలిపోయి దేవునిలోకి ఐక్యమైపోవడానికి అవకాశం ఉంది. కానీ మనం ఈ శ్రీకృష్ణుడు 5250 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి భగవద్గీతని ఇంతవరకు కూడా ఎవరు కూడా చదవలేదు, దానిని ఆచరించడం లేదు. మనకి ఈరోజు శ్రీ 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 ఆచార్య ప్రబోధన యోగీంద్ర స్వామి వారు ఎంతో విపులంగా చిన్న పిల్లలకు అర్థమయ్యే విధానం కూడా ఈ భగవద్గీతని ఈ జ్ఞానాన్ని తెలపడం జరిగింది. అలాగే ఈ కృష్ణాష్టమి వేడుకలు ఏ గ్రామంలో అయితే జరుపుకుంటారో అక్కడ ఆయుర్ ఆరోగ్యాలతో మరియు ఈ కష్టాలు కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ముందు వీఆర్ఏల ధర్నా 26వ రోజుకు చేరింది. ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి అక్కడి నుండి ర్యాలీగా ప్రభుత్వ హాస్పిటల్ మీదుగా రైల్వే కమాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం సాగర్ చౌరస్తా వరకు వందల సంఖ్యలో వీఆర్ఏలు ర్యాలీ నిర్వహించి గంటపాటు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. వీఆర్ఏల జిల్లా అధ్యక్షులు మెట్టు రవీందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ప్రకటించలేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గ్యార సాయిలు, వివిధ మండలాల అధ్యక్షులు రాజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చందు, చిరంజీవి, రాజు, సత్యరాజ్, విజయ్, శేఖర్ డివిజన్లోని అధ్యక్షులు వీఆర్ఏలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 23,000 మంది వీఆర్ఏలు అంతా కలిసి ఒక తాటి పైకొచ్చి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని మా యొక్క న్యాయమైన డిమాండ్ ఏమైనా ఉన్నాయో పే స్కేల్ ఇవ్వాలి. వీఆర్ఏలు ప్రతి ఒక్క 23,000 మంది వీఆర్ఏలకు ప్రతి ఒక్కరికి పే స్కేల్ ఇవ్వాలి. మరియు ప్రతి ఒక్క వీఆర్ఏకి అర్హులైనటువంటి వీఆర్ఏలు అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి. 200 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ కొనసాగుతూ వస్తున్నది. ఇందులో పనిచేసేవంటి 55 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వీఆర్ఏకు 20 లక్షల నిధిచ్చి మరి వారసులకు ఉద్యోగం ఇవ్వాలి. మరి ఇంకోటి ఏంటంటే 24 గంటల పని మా వీఆర్ఏలకు గ్రామ స్థాయిలో గాని మండల ఆఫీసులో గాని ఆర్డీఓ ఆఫీసులో గాని కలెక్టర్ ఆఫీసులో చేస్తా ఉన్నారు. కాబట్టి 24 గంటల పని మేము చేస్తా ఉన్నాము. మా మీద శ్రమ ఒత్తిడి ఉన్నది, శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. దీనికి మాకు ఒక షిఫ్ట్ వైజ్ చేసి ఒక ప్రత్యేకమైన జాబ్ చాట్ ఇవ్వాలని చెప్పేసి పోరాడుతా ఉన్నాము. మరి దీంతో పాటుగా 2010 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క వీఆర్ఏకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారి సొంత జాగలో కట్టించిస్తా అని చెప్పి 5 సంవత్సరాలు గడుస్తుంది. ఇటువంటి హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీ తీర్మానం చేసి గత నెల 25వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ 26వ రోజు కొనసాగుతూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము మండిగా వ్యవహరిస్తూ వీఆర్ఏలను పట్టించుకోకుండా
వాళ్ళు వేరే వేరే ప్రోగ్రామ్ నిర్వహించుకుంటా ఈ ఉద్యమాన్ని నీరుగాల్చాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నది. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్ గారు మాకు ఇచ్చిన అసెంబ్లీలో గతంలో ఇచ్చినటువంటి ఏవైతే మా యొక్క న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి వెంటనే పరిష్కరించి ఒక జీవోతోటి ముందుకొస్తే మేము సమ్మె విరమిస్తాము. లేకపోతే ప్రభుత్వ మెడలు విఆర్ఎం తొలగిస్తానికి మీరు కంకణం కట్టుకున్నారు. మేము దీన్ని పూర్తిగా కామారెడ్డి జిల్లా నుంచి వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. విఆర్ఓ సోదరులను మీరు ఎలా రెవెన్యూ వ్యవస్థ నుంచి దూరం చేసిరు. కానీ మేము విఆర్ఏల మా విధంగా కాదు. హైదరాబాద్ మాదాపూర్లోని కావూరి హిల్స్ మల్లన్నగుడిలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగాయి. మల్లన్నగుడిలో ప్రతి ఏడాది ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ జయ శ్రీమన్నారాయణ. మన దేవాలయమైనటువంటి శివసాయి దుర్గా దివ్యక్షేత్రము మల్లన్న దేవాలయము మాదాపూర్ కావూరి హిల్స్ మన దేవాలయం నిర్మించి 8 సంవత్సరాలు కావస్తుంది. మన దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి ఉదయము వేలకొలుపు సేవ, తదుపరి అభిషేకము, విశేష అలంకరణ, తదుపరి స్వామివారికి పుష్పార్చన, సాయంత్రం 6 గంటలకి తులసీదళార్చన, గోపూజ, ఉట్టి కొట్టడం, తదుపరి స్వామివారికి మాదాపూర్ పురవీధుల్లో రథ ఊరేగింపు కార్యక్రమం చేస్తాము. ఈ సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఒక్కొక్క మెట్టు ఎక్కువగా చేస్తామే తప్ప స్వామివారికి ఈ సంవత్సరం కూడా తగ్గిన బాగులేదు. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేస్తాము. మరియు ఈ దేవాలయంలో విశేషంగా మల్లన్న స్వామి, శివుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయిబాబా, శ్రీకృష్ణుడు, దత్తాత్రేయ స్వామి మరియు దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి ఇంతమంది దేవతలు కూడా ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ప్రతి గురువారం కూడా సాయిబాబాకి విశేష భజన కార్యక్రమం ఉంటుంది. మరియు అమ్మవారికి దసరా వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తాము. మరియు కార్తీక మాసం స్వామివారికి విశేష అభిషేకాలు, కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి కూడా పల్లకి సేవ ఉంటుంది. మాదాపూర్ ఈ దేవాలయము నిర్మించి ఈరోజుకి 8 సంవత్సరాలు కావస్తుంది. విజయనగరం జిల్లా గజపతి నగరం శ్రీకృష్ణ విద్యాపీఠ్ స్కూల్ విద్యార్థులు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణుని వేషధారంలో కొందరు, గోపికల వేషధారంలో మరికొందరు విద్యార్థుల చూపరును ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టికొట్టే సంబరాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు హిందువుల సనాతన సంప్రదాయాలు, పండుగల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు.
శ్రీకృష్ణ విద్యాపీఠంలో గత 25 సంవత్సరాలుగా ఈ కృష్ణాష్టమి వేడుక చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలకి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని వాళ్ళకి తెలుసుకునేటట్టు చేద్దామనే మా ఉద్దేశం. మేము ప్రతి పండుగ ఇలాగే చేస్తాం. ఎందుకంటే పిల్లలలో ఈ అవగాహన పెంపొందించడానికి ఈ కృష్ణాష్టమి అంటే పిల్లలకి చాలా సరదా. వాళ్ళకి ఉట్టి కొట్టడం అంటే సరదా. వాళ్ళకి వాళ్ళే వచ్చి ఇవాళ సెలవు హాలిడే ఇస్తామంటే వద్దు వద్దు, మేము వచ్చి శ్రీకృష్ణాష్టమి చేసుకుందాం ఉట్టి కొడదాం అని వాళ్ళకు వాళ్ళు స్వయంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఈ చిన్నపిల్లలందరూ కృష్ణుడు గోపికుల వేషం వేసుకొని వచ్చారు. ఉదయం మా ఉపాధ్యాయులందరూ కృష్ణాష్టమి దాని ప్రశస్తం గురించి చెప్పారు. కృష్ణుడికి పూట నుంచి మా స్కూల్లో ఈ కృష్ణాష్టమి వేడుకలు ఇలాగే చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఇది చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లల్లో మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని వాళ్ళకి నేర్పుదామని. ధర్మాన్ని కాపాడడం కోసం, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం కోసం మానవతా విలువలను పెంపొందించుటకు, అలాగే నైతిక విలువలను మన జగన్నాటక సూత్రధారుడు శ్రీకృష్ణుడు, ప్రతి జీవులు కూడా కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ఆయన ఉంటేనే మనం మాట్లాడుతాం, ఆయన ఉంటేనే ఆడుతున్నాం, ఇలాంటి భావాలు పిల్లల్లో పెంపొందించి అలాగే పిల్లల్లో ఉన్నటువంటి దుర్గుణాలు పారద్రోలి వాళ్ళు ఉన్నతంగా ఎదగాలని, అదేవిధంగా మన సంస్కృతిని కాపాడడం కోసం, మన సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మేము ఈ ప్రతి సంవత్సరం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో రామాలయ ప్రాంగణంలో ఉట్టి కొట్టే కార్యక్రమం అందరినీ ఆలరించింది. రామాలయం ప్రధాన అర్చకులు రామకృష్ణాచార్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక గంట పాటు ఈ కార్యక్రమం ఆనందోత్సవాల నడుమ సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారి నర్సయ్య, ఎంపీటీసీ రామచందర్, వార్డు మెంబర్లు, యాదవ సంఘం కమిటీ మెంబర్లు, యువకులు పాల్గొన్నారు. యోగ్యతా బల సిద్ధిరస్తు అమ్మ అందరి కొంత సైడ్ వస్తుందా? నిర్మల్ జిల్లా పెంబిలో నడి రోడ్డు మీద మద్యం త్రాగిన ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పెంబి మండల కేంద్రానికి చెందిన పాకాల సతీష్ అనే యువకుడు మద్యం త్రాగి హల్చల్ చేశాడు. ఒక హోటల్ దగ్గర తన గురించే మాట్లాడుతున్నారని సదు వ్యక్తులతో గొడవ పడ్డాడు. చాకుతో ఇద్దరు యువకులను పొడిచి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దగ్గర దగ్గర
दीवान कैसा होना खून देख पाले मेरा पहले खून देख पाले देख मेरा खून देख अरे पुलिस के जाएंगे निम जिला पेंडि मंडल में पेंडि हेड क्वार्टर सायं अंदर यह प्रां में पाकाल संतोष कुमार अने व्यक्ति शेख माजिद मोहित बेग अने व्यक्त मध्य कुछ पार्टी सेंटर में उसे कति तो पड़व जी वाली चाहिए अक्चुअल विषय इधर व्यक्ति मंदपल्ली वाल पेलवा बाव चलने अल्ली तरह सायंत्र समय में तीन वो मंदपल्ली कमी पार्टी सेंटर के वाले माटाक सदर्भ में संतोष अने व्यक्ति नागरिकने उदेश वाल पैन अटैक अतन पैन केस नमो विचारण इवी बुलेटिन अपडेट्स कीप वाचिंग एवं टीवी न्यूज़ नमस्ते।